డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం జుకినీతో కర్రీ తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా? అలాగేనమ్మా, మరి చూపిస్తున్నాం కానీ అన్ని ప్రాంతాల్లో దొరకదమ్మా. సిటీల్లో ఉన్న వారికి కాస్త మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది జీరో క్యాలరీ వెజిటబుల్ అనుకోండి, ఏదో 10 క్యాలరీలు అంటే ఏమన్నట్టు లేనట్టు లెక్క కదా. ఎంత తిన్నా క్యాలరీస్ రావు, ఎందుకంటే కడుపు నిండా తిన్నా, పొట్ట నిండుతుంది తప్ప కొవ్వు రాదు, బరువు పెరగరు, షుగర్ పెరగదు. కాకపోతే ఇది కీరా దోసకాయ కంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కండ ఎక్కువ ఉంటుంది, గింజలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది సలాడ్స్లో ఎంత ఇష్టంగా తింటారో, నూడిల్స్లోకి ఎంత బాగుంటుందో అందరికీ తెలుస్తుంది అది. కాబట్టి దీన్ని కూడా కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి చూడండి, జుక్కనీ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జుక్కనీ ముక్కలు 2 కప్స్, టమోటా జ్యూస్ 2 కప్స్, పెరుగు 1/2 కప్, పుట్నాల పప్పు పొడి 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సాంబార్ మసాలా 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. దీని కూర జీరో క్యాలరీస్ కర్రీ అనుకోండిక. దాన్ని తొక్క తీయకుండానే మనం అట్లా ముక్కలు కట్ చేసుకుని కర్రీ తయారు చేసుకోవచ్చు. అంటే బరువు తగ్గాల్సిన వారికి, షుగర్ తగ్గాల్సిన వారికి ఇలాంటి వెజిటబుల్ కర్రీస్ రక్తంలో చక్కెర శాతాన్ని పెంచవు, కొవ్వుగా మారటానికి అవకాశం ఉండదు. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ పాత్ర ఒకటి పెట్టి అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మేగడ వేసి అందులో వెల్లుల్లిపాయలను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసాం. ఆ వెల్లుల్లి ముక్కలు అందులో వేయటం జరిగింది అన్నమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తాలింపులో వేసాం. ఆ మేగడలో ఈ తాలింపు అంతా సిమ్లో పెట్టి వేగనివ్వాలి. జుకినీ ముక్కలను మనం కట్ చేసుకున్న వాటిని అందులో వేసేసాం. సిమ్లోనే ఉంచి మూత పెట్టేస్తే 7-8 నిమిషాల్లో అందులో ఉన్న నీరు కొంత బయటకు వచ్చి ముక్క కొద్దిగా మెత్తగా మగ్గుతుంది. లైట్గా మగ్గిన తర్వాత అందులో టమోటా రసం, 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి ముక్కలు, 2 కప్పుల టమోటా రసం పోసి టమోటా రసంలో ఉడకనిస్తాం అన్నమాట. అంటే చప్పదనం పోవాలి, చప్పగా ఉంటుంది కాబట్టి టమోటా రసంలో ఉడికితే ఆ ముక్కలు కమ్మగా రుచికరంగా మారుతాయి. అందులో కొద్దిగా సాంబార్ మసాలా, పుట్నాల పప్పు పొడి, ఎందుకంటే అది టమోటా రసం పోసినందువల్ల అంత అందులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. కాస్త గ్రేవీ దగ్గరకు రావడం కోసం పుట్నాల పప్పు పొడి వేస్తే అది ఆ పొడి అంతా కూడా వాటర్ని పీల్చేసుకుని కూర గొజ్జుగా దగ్గరకు వస్తుంది అన్నమాట. అందులో కొంచెం కుర్మా మనం వండుకునేటప్పుడు పెరుగెట్లా వేస్తాం, అలాగే చిక్కటి గట్టి పెరుగుని మనం ఇందులో కొంత వేసేసాం ఆ గ్రేవీలో. పెరుగేసిన తర్వాత పుట్నాల పప్పు పొడి వేసిన తర్వాత 5 నిమిషాలు అట్లా ఉంచితే మంచి రుచికరంగా గ్రేవీ, జుకినీ ముక్కలు సిద్ధమవుతాయి. ఫైనల్గా కొత్తిమీర డ్రెస్సింగ్. చూస్తారు కదా, జీరో క్యాలరీ అనుకోండిక జుకినీ వెజిటబుల్ కర్రీ సిద్ధమైంది. చూసారు కదండి, జుకినీతో కూర తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఈసారి మార్కెట్లో జుకినీ కనిపించినప్పుడు దాన్ని కొనుక్కొని డాక్టర్గా చూపించిన ఈ పద్ధతి తయారు చేసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.